తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బీజేపీ బోగోలు మండల మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో తెలుగు భాషా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు పండిట అయిన పసుపులేటి లక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమాలలో పలువురు ఉపాధ్యాయులు నేతలు పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాషను అసలు మర్చిపోమ్మని, మన పాలకులు కూడా తెలుగు భాషను కూడా మర్చిపోమ్మంటున్నారు. ఇంగ్లీష్ అనేది నేర్పించాలని, ఇంగ్లీష్ అవసరమే, కాకపోతే అది ఉద్యోగాలకి వాటికి పనికి వస్తుంది కాబట్టి మాతృభాషను మాత్రం మన పుట్టిన భూమి మన మాతృభాష మర్చిపోకూడదని ఎంతోమంది కవులు, మన శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అట్లా మనం ఏ గడ్డ మీద ఉన్న మన మాతృభాషతో వివేకానంద వారు తెలుగులో మాట్లాడి ఆ రోజు ఇది చేశారు. ఎంతోమంది కవులు ఈరోజు మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని అసలు అనగదొక్కాలని ప్రయత్నం జరుగుతుంది. కావున ఇప్పుడు ఉండే బిడ్డలకి ఈరోజు ఈ మాత్రం నేర్చుకున్నారన్నా కూడా వీళ్ళ కోసమే మన తాపత్రయం. ఈరోజు మనం అన్నీ చూసాం, ఈ బిడ్డలు రేపు ఏం తెలియదు వాళ్ళకి. ఇక్కడ సమావేశమైన పెద్దలకి, పిల్లలకి, అందరికి కూడా నా హృదయపూర్వక అమ్మతనము తెలుగుతనము ఒకటి అంటారు. పసిబిడ్డ భూమి పడగానే ఏ దేశపు బిడ్డ అయినా ముందు పలికే పదం మా. మా అంటే సంస్కృతంలో అమ్మ. ఈ మా అనేది వాళ్లకు ఇలా పలకమని ఎవరు చెప్పరు, కానీ భర్త భూమి మీద పడినప్పుడే వాళ్ళు మాతోటి ఆహ్వానింపబడతారు. ఏ దేశంలో ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ దేశంలో